మన పుట్టుకకు కారణం అమ్మ. అలాంటి అమ్మకి పునర్జన్మను ఇచ్చేవారు డాక్టర్స్. ఎన్నో ప్రాణాపాయ పరిస్థితుల్లో మనకి అండగా నిలిచేవారే డాక్టర్స్. అలాంటి డాక్టర్స్ అందరికి హ్యాపీ డాక్టర్స్ డే తెలియజేస్తుంది శ్రావణి హాస్పిటల్స్ మాదాపూర్ హైదరాబాద్. అప్డేట్స్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం పక్క అన్నారు ప్రజాగాయకుడు గద్దర్. ఎక్కడ పోటీ చేస్తాననేది త్వరలో చెప్తానన్నారు. కాంగ్రెస్ భావసారూప్యం తనకు నచ్చిందని అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే కాంగ్రెస్ రావాలన్నారు గద్దర్. రాహుల్ గాంధీ విధానాలు నచ్చాయని, ఆయనతో కలిసి పనిచేస్తానని అంటున్న గద్దర్తో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. పాదయాత్రలో మొదటి నుంచి కూడా గద్దర్ విన్నట్టు ఉంటున్నారు, ఆయనకు సపోర్ట్ గా ఉంటున్నారు. తనకు తన దగ్గర ఉన్నటువంటి సాహిత్యాన్ని సిఎల్పి నేత పట్టి కోసం కూడా కొన్ని పాటలు రాశారు. ప్రస్తుతం యాత్రలో సిఎల్పి నేత యాత్రలో ప్రస్తుతం గద్దర్ ఉన్నారు. గద్దర్తో మాట్లాడే ప్రయత్నం చేశారు. సిఎల్పి నేత పట్టి పాదయాత్రలో చాలా సార్లు కనిపించారు. పట్టికి మీకున్నటువంటి అటాచ్మెంట్ ఏంటి? పీపుల్స్ మార్చ్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళాడు. ప్రజల దగ్గరికి వెళ్ళాడు. ప్రజల దగ్గరికి వెళ్ళే ఏ యుద్ధం అన్నాను, నేను వాళ్ళని సపోర్ట్ చేస్తున్నా. ముఖ్యంగా పట్టి పాదయాత్ర పీపుల్స్ మార్చ్ ప్రజల యాత్ర కాబట్టి దాన్ని నేను పూర్తిగా సపోర్ట్ చేస్తున్నా. ఇప్పుడు గద్దర్ ప్రజా పార్టీ పెట్టాను. గద్దర్ ప్రజా పార్టీగా ఇలాంటి ఉద్యమానికి, ఈ గద్దర్ తీసుకున్నటువంటి పాదయాత్రలకు సంపూర్ణమైన మద్దతు తెలపడానికి నేను ఇక్కడికి ఖమ్మంకి వచ్చాను. అంటే గద్దరు కాంగ్రెస్ నాయకులతో కలిసినప్పుడల్లా కూడా మీరు జనంలోకి పొండి జనంలోకి పొండి అనే సూచన చేస్తుంటారు, దానికోసమే బట్టి జనంలో ఉన్నాడని మద్దతు ఇస్తున్నారా? 100% నేను రాహుల్ వచ్చినప్పుడు కూడా ఆప్ లోగో మే జావ్, ఆప్ గావ్ మే జావ్, ఆప్ దేశ్ మే జావ్ అన్న ఆ మహావీరుడు దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. అంటే ప్రజల సమస్య వీళ్లకు కాంగ్రెస్ నాయకత్వాన్ని తెలవాలంటే వాళ్ళు దయచేసి ఇప్పటి కూడా కాంగ్రెస్ నాయకత్వం అంతా ప్రజల్లోకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు 100 సంవత్సరాలు ఉన్న చరిత్ర ఉన్న ఈ పార్టీ డెఫినెట్ గా ప్రజలకు ఉండలేకపోతుంది, ప్రజల మనసుల్లో పోతుంది, ప్రజలకు మనసులలో ఉండే పార్టీ నిలబడుతుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తున్న ప్రధానమైన విషయం ఏంటంటే దేశంలో పార్లమెంట్లో భారత రాజ్యాంగం డెఫ్యూజ్ అవుతుంది, భారత రాజ్యాంగం పోతుంది. అందుకే సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ డెమోక్రసీ అనే ఉద్యమాన్ని నేను తీసుకున్నా. దాంట్లో బాగానే గత చాలా రోజుల నుంచి నేను రాహుల్ ఎంబడి తిరిగాను, మీటింగ్ వెళ్ళాను. ఈరోజు బట్టి ప్రజలలోకి వస్తే 77 ఏళ్ల వయసు, హార్ట్ ప్రాబ్లం ఉంది, ఇప్పుడే హార్ట్ స్పెషలిస్ట్ కు చెక్ చేసుకుని వచ్చిన. అందుకే ప్రజల గద్దరు అడవిలో పనిచేశారు, ఈ గొంగడేసుకొని పాటపాడి జనంలో పనిచేశారు, ఇప్పుడు పార్లమెంటుకో అసెంబ్లీకో చట్టసభలోకి పోవాలనేనా పార్టీ పెట్టింది? అంటే ఇప్పుడు 25% రాజ్యాంగాన్ని ఉండే అమలు కూడా మొత్తం డెఫ్యూజ్ చేస్తుంది కాబట్టి దాన్ని కాపాడుకోవాలి. సేవ్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, అందుకోసమే మనం దీనికి వచ్చాం. మీరు కాంగ్రెస్ తో కలిసి పనిచేయాలనుకుంటారా, కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలనుకుంటారా, మీ పార్టీ ఆలోచన ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు నా పార్టీ ఇంకా మేనిఫెస్టో రాసుకోవాలి. ఉద్యమాలు చేసే ఏ పార్టీకైనా నా మద్దతు ఉంటుంది, ఉద్యమాన్ని ఆచరణ చేసే పార్టీతో నా ఐక్య సంఘటన ఉంటుంది. మీరు గతంలో ఒక మాట చెప్పారు, గద్దర్ అనేటోడు ఈ ప్రభుత్వాన్ని ఈ గవర్నమెంట్ ఏలేటోడు మీదనే పోటీ చేస్తానని చెప్పి దానికి కట్టుబడి ఉన్నాడా గద్దర్? దేనికి పోటీ? ఎన్నికల్లో పోటీ చేయడానికి ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఏలేటోళ్ల మీదనే పోటీ చేస్తానని చెప్పాడు గద్దర్ గతంలో, దానికి కట్టుబడి ఉన్నాడా? పార్టీ పెట్టక ముందు చెప్పింది, ఇప్పుడు పార్టీ పెట్టిన తర్వాత పార్టీ యొక్క నిర్మాణం ప్రకారంగా ఎవరి మీద పోటీ చేయాలో పార్టీ నిర్ణయిస్తుంది, కానీ పోటీ చేయడం గ్యారంటీ. మీరు ఒక్కరే పోటీ చేస్తారా, కాంగ్రెస్ సపోర్ట్ తో గానీ మిగతా కలిసి వచ్చే వాళ్ళతో పోటీ చేస్తారా? ఇప్పుడు చాలా చిన్న పార్టీ, భావ సారూప్యత ఉద్యమ సారూప్యత ఉన్నతో కలిసి పనిచేస్తాను. కాంగ్రెస్ భావ సారూప్యం మీకు కలిసిందా? నాకు కాంగ్రెస్ భావ సారూప్యతం ఎక్కడ తెలిసిందంటే కాంగ్రెస్ కేంద్రంలో ఉండేటటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలంతో పోరాడడానికి సిద్ధంగా ఉన్నది, అందుకే నాకు కలిసింది. ఓన్లీ మీ మనసు బట్టితోనే కలిసిందా, కాంగ్రెస్ పార్టీతో కూడా కలుస్తుందా? ప్రస్తుతానికైతే నాది ఈవెన్ చాలా రోజుల నుంచి సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ డెమోక్రసీ అనే వాళ్ళతోటి కలిసి పనిచేస్తున్నాం. దాంట్లో భాగంగా బట్టితోటి మన రాహుల్తో కలిసి పనిచేస్తున్నాం.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది గద్దర్ సిఎల్పి నేత బట్టి విక్రమార్క పాదయాత్రలో పాల్గొన్నారు రాజ్యాంగాన్ని కాపాడేటువంటి ప్రతి శక్తితో కూడా కలిసి పనిచేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం అయితే పక్క ఎక్కడ పోటీ చేస్తాననేది పార్టీ నిర్ణయిస్తుందని చెప్తున్నారు కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో చారి ఎన్టీవీ